హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రథసప్తమి అండి. ఈరోజు హిందువులు సూర్యుడిని ఆరాధిస్తూ జరుపుకునే పండగల్లో రథసప్తమి ముఖ్యమైనది. సూర్యుడు జగత్తును వెలుగునిచ్చే దైవంగా హిందువులు ఆరాధిస్తారు. మాఘ మాసంలో శుక్లపక్షంలో 7వ రోజున రథసప్తమిగా పాటిస్తారు. సూర్యుడు రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నాయని, ఆ గుర్రాలు గమనం ఈరోజు దక్షిణం నుండి ఉత్తరానికి మండుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా సూర్యుడు గమనం దక్షిణం నుండి ఉత్తరానికి మారేదే రథసప్తమి రోజు అని రథసప్తమి రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇది హిందూ పురాణ గాథలతో ఖగోళ శాస్త్రపరంగా రథసప్తమి ఉన్న విశిష్టత ఏమిటంటే, హిందువుల పురాణంలో సూచించిన సూర్యగమన గాథను సమర్పించే విధంగా ఖగోళ శాస్త్ర వివరణ కూడా ఉంటుంది. అదేమిటంటే, రథసప్తమి రోజు ఉండే సూర్యుడు గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మళ్ళుతుందని ఖగోళ శాస్త్రం కూడా చెబుతుంది. ఇలా సూర్యుడి గమనం మారడం వల్ల ఋతువులు ఏర్పడతాయని మనకు తెలుసు. రేఖకు ఉత్తరంగా ఉన్న భారతదేశంలో ఇలా పండగ జరుపుకుంటారన్నమాట. ఈరోజు ఏమంటే, పొంగలి పెట్టుకొని చిక్కుడాకులు 7 చిక్కుడాకులు 7 జిల్లేడాకులు తల మీద పెట్టుకొని తలస్నానం చేయాలండి. చేస్తే సర్వ పాపాలు పోతాయని పురాణాల్లో చెప్తున్నారన్నమాట. ఈరోజు ఏంటంటే, ఈరోజు చిక్కుడుకాయలతో రథం చేసుకొని తులసి కోట దగ్గరన్నా పెట్టుకోవాలి, లేదంటే ఆరుబయట పైన టెరస్ మీదైనా సూర్యభగవానికి దగ్గరన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మందిరంలో అన్నా పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టి పసుపు కుంకుమల గంధములతో అక్షింతలు పువ్వులతో అలంకరించుకొని పరవానం చిక్కుడు ఆకులు ఉంటే గనక మీ దగ్గర దాని మీద పెట్టండి, లేదు అంటే గనక నార్మల్గా ఒక ప్లేట్లో అన్నా పెట్టి పెట్టండి. మన తమలపాకులు అయితే దొరుకుతాయి కాబట్టి మీరు తమలపాకుల్లో కూడా పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ఈరోజున పిల్లలు పెద్దలు అందరూ ఆచరించాలండి. తల మీద పెట్టుకొని చిక్కుడు ఆకులు జిల్లేడాకులు కూడా తల మీద పెట్టుకొని స్నానం చేయాలన్నమాట. ఇదైతే నేను సూర్యునికి ఆక్షం పెట్టానండి. అంటే మీకు తెలుసు కదా, సూర్యునికి పసుపు కుంకుమ అక్షింతలు గంధము అన్నీ నీళ్ళల్లో కలిపేసి సూర్యుడి మంత్రం చదువుకుంటూ సూర్యభగవానికి ఆయనకి చూపించుకుంటా 11 సార్లు 21 సార్లు అయినా నీళ్ళు వదులుకుంటాం. ఆయనకి దండం పెట్టుకుంటే మంత్రాలు చదువుకుంటా దండం పెట్టుకోవాలి. సూర్య మీకు మంత్రాలు రాకపోతే గనక ఓం సూర్యభగవాన్ అయి నమః అనుకుంటా ఇలాగ చేసుకోవాలండి. టెరస్ మీద ఉంటే టెరస్ మీద, లేదంటే బ్యాక్ సైడ్ ఎలా ఉంటే అలాగా, కానీ కింద అయితే నీళ్లు పొయ్యకూడదు. ఒక ప్లేట్ పెట్టుకొనే పొయ్యాలి. ఆయనకి ఒక ప్లేట్ ఒక కొంచెం పరవానం కూడా చూపించాలండి. ఇలాగా నేనైతే మంచిగా అంటే స్పీడ్గా పెట్టడానికి కారణం ఏంటంటే, చాలా పెద్దగా వీడియో కదా, అందుకని స్పీడ్గా పెట్టానండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే కనుక స్లోగానే పెడతాను. పూజ నేను చిక్కుడు రథం కూడా చేశానండి, స్పీడ్గా మీరు చూసే ఉంటారు. చాలా బాగా జరుపుకున్నాను. ఈ శారీ వచ్చి నారాయణపేట శారీ అండి, చాలా బాగుంది కదా. పెద్ద అంచు వచ్చింది, చాలా బాగా నచ్చింది. గ్రీన్ కలర్లో అంటే చాలా కలర్స్ కూడా ఉన్నాయి, అంటే రెడ్ మెరూను గ్రీను ఇంకా ఒక ఎల్లో అలా ఉన్నాయి. నాకైతే గ్రీన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంట్లో మొత్తం అగరబత్తులు మొత్తం చూపించేస్తూ తులసి కోట దగ్గర కూడా పూజ చేశానండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం మేము. అంటే పూజ టైంలో చాలా లేట్ అవుతుందండి, అందుకనే ఎక్కువ వీడియో అయితే లెంత్ అవ్వదు. నాకు నేనే పెట్టుకొని చేయాలి అని అంటే ఇంకా మమ్మీకి ఏమో తీయడం రాదు, పిల్లలేమో ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయినారనమాట. అందుకని ఇంకా అమ్మకి కొబ్బరి నీళ్ళు ఇచ్చాను. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది, కొంచెం చాలా ఏంటో ఆరోగ్యం బాగా కొంచెం క్షీణించింది. అమ్మకు బాగాలేదు కొంచెం, అంటే క్షీణించింది అని అంటే వేరేగా అనుకోకండి. ఈ ఎండాకాలం వచ్చిందంటే, సమ్మర్ వచ్చిందంటే అమ్మకి ఏమంటే బీపీ డౌన్ అయిపోవటము అలాగా జరుగుతూ ఉండిద్ది అనమాట. మోషన్స్ రావటం, ఏది తిన్నా కానీ బాగోపోవటం, వాంతులు అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. పెద్దలంటే ఇలాగే అవుతారండి, కొంచెం మీ ఇంట్లో కూడా ఉంటే అలాగే చూసుకోండి. ఇంకా ఇద్దరం కలిసి ప్రసాదం తిన్నాము, పిల్లలకి ఇంకా పని ఆమె కూడా పెట్టాను, పక్కకు పెట్టాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం మళ్ళీ గిన్నెలో పెట్టుకొని పరవానం మీకు చూపిస్తున్నాను అనమాట.
చాలా బాగా కుదిరింది. ప్రసాదం ఏమో దేవుడి కోసం చేసింది, ఎంత బాగుండిద్దోనండి అమృతంలాగా, చాలా బాగా నచ్చింది అనమాట. మా బడ్డీకి అయితే పెట్టలేదు, వాడేమో అలిగాడు, మంచం కిందకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే నీ పూజ చేస్తుంటే నేను వాడిని పట్టించుకోలేదని చెప్పి వాడు కోపం వచ్చింది. మీకైతే నీ శారీ చూపిస్తున్నాను ఎలా ఉంది అనేసి అడుగుతున్నాను అనమాట. ఇక్కడ నారాయణపేట శారీస్ ఎవరికైనా బాగా నచ్చుతాయండి, ఎవరికైనా కానీ పెద్ద నుండి చిన్నవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఒకవేళ మనం ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకున్నాక పిల్లలకు కూడా ఫ్రాక్స్ లాగానో లంగావోని లాగా కూడా కుట్టించవచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఇవి. కాటన్ అండి, అంటే దీనిలో చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఈ టైప్ తీసుకున్నాను. ఓకే, మా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఏమైనా బెల్ ఐకన్ క్లిక్ చేసామనుకోండి, మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోస్తో కలుస్తాను. టేక్ కేర్.